हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ రోజు మనం ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకుందాము దానికి కావాల్సిన వచ్చేసి ఇలా బీడ్స్ తీసుకున్నాండి ఇలా మనకి ఇలా వచ్చిన ఫ్లవర్ కప్స్ తెలుసు కదా మీకు ఇలా ఉన్నాయి అవి అలాగే ఈ సిలిండర్ బీడ్స్ ఇంకా 2mm గోల్డ్ బీడ్స్ అలాగే ఈ బిగ్ బాల్ ఈ బాల్ సైజ్ వచ్చేసి 6mm ఉంటుందండి बिग बॉल तीसुकुन्ना अलागे टाजिल्स इला रेडी चेसि पेट्टुकोवाली नेनु टू कलर्स पेट्टुकुन्नानु नाकु कावाल्सिनवि इप्पुडु काटन थ्रेड तीसुकोंडि तीसुकोनि ई बाल उंदि कदा ई बाल तीसुकोंडि ओकटि तीसुकोनि ई काटन थ्रेड नि ई बाल लोपल नुंचि तीयंडि इकड़ मुड़ वेसे मुड़ वेस तरवा इंकोक सारी रिटर्न तीसुकुरंडि दारा अन्निटि वैपु కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి లూజ్గా లేకుండా మనకి జారిపోతుంటుంది లూజ్ ఉంటే ఇలా బీడ్స్ తీసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ సిలిండర్ బీడ్ ఒకటి తీసుకోండి దాని తర్వాత గోల్డ్ బీడ్ దాని తర్వాత ఇది మనము రోజు చేసుకుంటున్న టైపే అండి కాకు కొంచెం డిఫరెంట్ అంతే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ ఈ పక్కన బీడ్ ఉంది కదా ఈ బీడ్ లోపలికి కుచ్చండి దాని తర్వాత మళ్ళీ ఈ కింద సిలిండర్ బీడ్ లోకి తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సిలిండర్ బీడ్ తీసుకొని గోల్డ్ బీడ్ తీసుకోండి ఇలా తీసుకొని మనకి పక్కన ఉన్న సిలిండర్ బీడ్ లోపలికి ఇతియాలి ఇలా వస్తుంది మళ్ళీ ఇప్పుడు పక్కన ఉన్న బీడ్కి నీడిల్ తీసి ఇప్పుడు మనకి బీడ్ వస్తుంది ఇది గోల్డ్ బీడ్ తీసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బీడ్ లోకి నీడిల్ తీయండి ఇప్పుడు మళ్ళీ ఆ గోల్డ్ బీడ్ లోకి నీడిల్ తీసి మళ్ళీ సిలిండర్ బీడ్ లోకి కింది వైపు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక సిలిండర్ బీడ్ తీసుకోవాలి ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకోవాలి ఇలా తీసుకొని దీని కూడా ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇలా మనం బీడ్స్ సైజ్ ని బట్టి ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు అయితే నా బీడ్ సైజ్ కు వచ్చేసి నాకు ఈ 5 మాత్రమే వస్తాయి ఓకేనా అండి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి పైకి తీసుకొచ్చి ఇక్కడ ముడివేసేయండి జస్ట్ కొంచెం ఇలా మనకి ముడివేసినట్లుగా చేస్తే మనం థ్రెడ్ కట్టుకునేటప్పుడు మనకి లూజ్ రాకుండా ఉంటుంది జరగకుండా ఉంటుంది ఇలా తీయాలి కిందకి తీసిన తర్వాత మళ్ళీ బిగ్ వన్ కు హోల్ ఉంది కదా ఒక పక్కకు తీయండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఇటు వైపు ఇలా ఒక రౌండ్ థ్రెడ్ తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇటు వైపు ఎలా చేసుకున్నామో ఇటు వైపు కూడా అలాగే చేయాలన్నమాట మనం థ్రెడ్ తీసుకుంటున్నాం కదా అనేసి మనం థ్రెడ్ కు కుచ్చాల్సిన అవసరం లేదండి నీడిలు థ్రెడ్ కి ఎందుకు కుట్టొద్దు అంటే థ్రెడ్ కి కుడితే మనకి ఆ బీడ్స్ అనేవి ఒకే షేప్ లో రావు జరిగి ఒత్తిడి ఉన్నట్లుగా ఒకటి ముందుకి ఒకటి వెనకకి వస్తూ ఉంటాయి అందుకనే మనం థ్రెడ్ కు కుచ్చొద్దు ఆ థ్రెడ్ అనేది ఎందుకు అలా తీసాను అంటే మనకి టైట్ కొంచెం స్టిఫ్నెస్ రావడం కోసం మాత్రమే ఓన్లీ వట్టి థ్రెడ్ అలా తీయకుండా మనం కుడితే కుట్టడానికి రాదు అసలు అందుకోసమని సేమ్ అటువైపు ఎలా కుట్టామో ఇటువైపు కూడా అలాగే కుట్టుకోవాలి
वीट तोटे मनम इंकोला चयी चाला टाइप मन इला कोई रेडी पेकना चाला टाइप टाजल्स यूज चेयचु क्रोचेटा यूज चेयचु इंका पैन बीडला यूज चेयचु इला चाला टाइप वीट तोटी इला चेसिन तर्वात इंदाकट्लागा पैकी तीसुकेल्ली मुड़ेसेयंडी मुड़ेसिन तर्वात नीडिल अयिपोयिंदि ना दी थ्रेड कट चेसुकुंटुन्ना इंको थ्रेड तीसुकुंदाम इला थ्रेड तीसुकुन्ना कदा अयिपोयिन दग्गरने मनम थ्रेड मल्ली रिवर्स तीसुकोस्ते सरिपोतुंदि ఇలా తీసుకొచ్చిన తర్వాత మనము ఇందాక ఇలా థ్రెడ్ కొంచెం చుట్టాం కదా ఇందాక ఇక్కడ థ్రెడ్ చుట్టాం కదా ఆ బిగ్ వన్ కి ఆ థ్రెడ్ లోపలికి నీడిల్ తీసి ఒక మూడు వేసేసేయండి జస్ట్ అది కదలకుండా ఉండడం కోసం అంతే ఇలా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం టాజిల్ కుట్టుకోవాలి ఇలా టాజిల్ తీసుకొని కుచ్చిన తర్వాత కాస్త టైట్ గా లాగేసి ఇటువైపు కూడా మనం ఒక థ్రెడ్ తీసాం కదా ఇక్కడ ఆ థ్రెడ్ కి మళ్ళొక మూడు వేయాలి అంతే ఇప్పుడు ఈ నీడిల్ ని పైకి తీయండి ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఈ బీడ్ పెట్టుకున్నాం అంతే అండి అయిపోయినట్టే మన టాజల్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్ గా ఇలాంటివి అంటే ఈ బీడ్స్ తో అల్లినవి చాలా టైప్ లో మనం అల్లుకోవచ్చు అలాగే వాటిని చాలా రకాలుగా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట శారీ కి ఒక రకంగా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఈ శారీలో వచ్చి నాకు పీకాక్స్ వచ్చాయి చూడండి ఇలా వచ్చాయి కదా అందుకోసం అనేసి కొంచెమైనా కలుస్తది అనేసి నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి శారీ కి మీకు గనక నచ్చితే ఇలా ట్రై చేయండి అయితే ఇలాంటి వాటిల్లోనే చాలా మోడల్స్ చేసుకోవచ్చు మనము దీన్ని వచ్చేసి 2 ఇంచెస్ కొకటి కట్టాను నేను టాజిల్ 1 ఇంచ్ కి 1 ఇంచ్ కి కడితే చాలా దగ్గరైపోతుంది అందుకోసం అనేసి నేను 2 ఇంచెస్ కొకటి కట్టేసాను ఇక్కడ చూపిస్తా అంతే అండి ఇలా కిందకి తీసిన తర్వాత కట్ చేసుకోండి అయిపోతుంది చాలా సింపుల్ గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కొత్తగా కూడా కనిపిస్తునే మనకి ఈ టాజిల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు అయితే వీటిని మనము బీడ్కి కుచ్చకుండా కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఈ బీడ్కి కుచ్చే పని లేకుండా కూడా రెడీ చేసుకోవచ్చు అది ఎలాగ నేను చూపినంటే చూపిస్తా स
सेम इंदाकलाट अदी मन अड़ बीड़ कटा इक बीड़ कटक चये चला सिंपल फस्ट दिन तरवा इधी दिन तरवा इधी इलाकना कदा सेम इंदाकला फस्ट बीड़ो की इतनी मल्ल दी इलाय इला वस्तु इला वर्त मल्ल इला वर्वा बिल्ड लोपल की इला इंसर्ट ओके मल्ल इला पैक रावाली मन मामूल बीड्स तो चेसुकुंटां कदा सेम अलाने अन्नमाट काकपोते इक्कड़ मनम ई लांग गा उन्नवि टाल उन्नवि यूज चेस्तुन्ना अंते आपल्स काकुंडा इला कूडा यूज चेयोच्चु मनम इला फोर यूज चेसिन तर्वात कूडा मनम बीड़की एदैना बीड कट्टुकोवालंटे कट्टुकोवच्चु इला మీకు అలా ఇలా అయినా ఈజీగా చేసుకోవచ్చు దానికంటే ఇంకా అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట నేను ఈజీ వే కోసం ఇది చూపించాను ఎవరకన్నా నచ్చితే ట్రై చేయండి కదా దానికంటే ఇదే ఈజీగా ఉంది అనుకుంటా నాకు తెలిసి కదండి అంటే నేను చిన్న బీడ్ పెట్టాను మీకు చూపించడం కోసం కొంచెం మాత్రమే చేశాను మీకు కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఓకేనా అండి ఇలా ఇలా కొన్ని పీసెస్ రెడీ చేసి పెట్టుకొనైనా మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కి యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఇలా కొంచెం పెద్దగా పెట్టుకొని క్రోచెట్ లా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే నేను చేశాను కదా మన క్రోటి పైన పెట్టి అలాంటివి అన్నమాట సరే ఇప్పుడైతే డిజైన్ చూపిస్తా ఇలా ఉండండి డిజైన్ అయితే ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా వస్తాయండి టాజిల్స్ మనకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉండేలాగా టై చేసుకోండి బాగుంటుంది సింపుల్ గా మనకి బయట దొరకాలంటే ఇట్లాంటి బీడ్స్ దొరకవు కదండి మనం రెడీ చేసి పెట్టుకుంటేనే బెటర్ అన్నమాట అంటే ఎప్పుడు మనం సింగిల్ బీడ్ యూస్ చేయాలన్నా కూడా అయితే సింగిల్ బీడ్ యూస్ చేసుకోవాలన్నా లేదా క్రోచెట్ చేసుకోవాలన్నా కూడా చాలా టైం పడుతూ ఉంటుంది కదా సింగిల్ బీడ్ చేస్తేనేమో గ్రాండ్ రాదు అలా అని క్రోచెట్ చేయాలంటేనేమో రాదు కదా అందుకోసం అనేసి మనం ఇలాంటివి కొన్ని రెడీ చేసి పెట్టుకొని ఇలా టాజిల్స్ చేసుకుంటే బాగుంటుందని ఐడియా కోసం నేను ఇవాల్ ట్రై చేశానండి మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా మంచి డిజైన్ల తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎంత మంచి డిజైన్లు అన్నా కూడా ఎంత కుట్టాలన్నా కూడా నేను రోజుకు ఒక్కటి మాత్రమే అప్లోడ్ చేయగలనండి ఇంకా చాలా డిజైన్లు కావాలి గ్రాండ్ డిజైన్లు కావాలి అని అడుగుతున్నారు అవన్నీ చేయాలంటే నాకు కుదరాలి కదా చేస్తూనే ఉన్నాను రోజుకు ఒక డిజైన్ గ్రాండ్ డిజైన్లే చేస్తున్నాను నార్మల్ టాజిల్స్ వదిలేసాను ఎప్పుడో అంటే ఎక్కువ గ్రాండ్ గా అడుగుతున్నారు అనేసి మామూలు టాజిల్స్ చేస్తే నేను వీడియో చేయట్లేదు కూడా మామూలు టాజిల్స్ చేసిన సారీస్ అన్ని పక్కనే ఉన్నాయి ఏదో ఒక రోజు నేను మీకు అవి కూడా చూపిస్తాను గ్రాండ్ డిజైన్లు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా అండి ఒక సిస్టర్ ఎవరో కానీ గ్రాండ్ డిజైన్ అనేసి ఒక్క కామెంట్ తప్ప ఇంకేం పెడతలేదు అందుకే చెప్తున్నా అన్నమాట ఓకేనా అండి ఇది ఇవాల్టి నా వీడియో మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో రేపు 10:30కి మళ్ళీ వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆలోపు ఈ డిజైన్ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది పీకాక్ లాగా మన టాజిల్ లేదు కానీ కొంచెం అన్న కలుస్తుంది కదా దాని టెయిల్ లాగా
అందుకోసమనేసి ట్రై చేశాను. ఓకే అండి, బాయ్. మరి